అమ్మ కడుపులో నుండి అందమైన జీవితాన్ని పులికేకతో ఒడిసిపట్టుకున్న ఓ విజేత చిక్కిన ప్రతి వస్తువును పిడికిళ్లతో ఒడిసిపట్టుకునే ప్రతి చిన్నారి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అలవర్చుకున్న అద్భుత విజేత అయితే ఇది ఎవరు ఎవరికి ఎలా నేర్పారు కాలంతో పోటీ పడటం వెల్లికిలా పడుకోవడం నుండి బోర్లా పడటం తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగడం ప్రతి అడుగు ఆలంబనగా విశాల విశ్వాన్ని జయించేందుకు ముందుకు పరిగెడతాడు విజయాలు సాధిస్తూనే ఉంటాడు విజేతకు స్వాగతం ఆర్ష సంస్కృతి జ్వలన జ్యోతికి సుస్వాగతం నేటి మన విజేత తొలితరం కంప్యూటర్ అభ్యాసకులు సంస్కృత భాషా ప్రేమికులు శ్రీవేద భారతి స్థాపకులు వేదాలలో సైన్స్ గణిత శాస్త్ర సంబంధ నిరూపకులు వీరే నిమ్స్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ ఎస్ఎస్ అవధాన్లు గారు రేమళ్ళ వెంకట సూర్య సుబ్బావదారులు గారు నలభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన తూర్పుగోదావరి జిల్లా పొడగట్లపల్లిలో శ్రీమతి లక్ష్మీ లక్ష్మీనరసింహ వెంకట సూర్యనారాయణ దంపతులకు జన్మించారు ప్రాథమిక విద్యాభ్యాసం పొడగట్లపల్లిలోను డిగ్రీ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలోనూ చదివారు ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ ఆంధ్ర యూనివర్సిటీ నుండి చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బైలో డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేశారు ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ సంస్కృతం ఎం సంస్కృతంలో ఒకటిలో లెక్చరర్గా గవర్నమెంట్ కాలేజ్ ఆఫీసర్ గా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి ఎనభై మూడు వరకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ లో సీనియర్ కన్సల్టెంట్ గా ఉన్నారు ఎనభై మూడు నుండి ఎనభై ఎనిమిది వరకు జేఎన్టీలో లో సీనియర్ కన్సల్టెంట్ ఎనభై ఎనిమిది నుండి తొంభై రెండు వరకు నిమ్స్లో ప్రొఫెసర్ కేడర్లో హెడ్ ఆఫ్ కంప్యూటర్ డివిజన్ కు పనిచేశారు డిప్యూటీ డైరెక్టర్ అయ్యారు సంహిత మీమాంస వేదాంత శాస్త్ర తర్క మరియు వ్యాకరణ విద్యారణ్య భాష్య అలంకార శాస్త్ర క్లాసికల్ సంస్కృతం శాస్త్రాలను అభ్యసించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మొట్టమొదటిసారిగా భారతీయ భాషల్లో తెలుగు ఫోట్రాన్ దేవనాగరి ఫోట్రాన్లలో కంప్యూటర్ను ఉపయోగించి లిపిని తయారు చేశారు దీని స్ఫూర్తితోనే వేదాలను డేటా బేస్ ను నిర్మించడం ప్రారంభించారు గత ముప్పై ఏడు సంవత్సరాలుగా వేదిక్ స్టడీస్ పైన అధ్యయనం చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శ్రీ వేద భారతి అనే పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించారు దీని ద్వారా అనేక గ్రంథాలను ప్రచురించారు అనేక సెమినార్లలో పాల్గొన్నారు ఎనభైకి పైగా పేపర్లు సమర్పించారు వేదాస్ అండ్ కంప్యూటర్ వేదిక గణితం పార్ట్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ ఇన్ వేద శాస్త్రా మొదలైన గ్రంథాలను రచించారు స్వయంగా కంప్యూటర్ ఎక్స్పర్ట్ కావడంతో నాలుగు వేదాలని కంప్యూటర్లోకి ఎక్కించే పని చేస్తున్నారు స్కూల్ విద్యార్థులకి బీటెక్ ఎంటెక్ విద్యార్థులకి వేదిక్ మ్యాథమెటిక్స్ వేదిక్ సైన్సెస్ అందజేస్తున్నారు అవధాన్లు గారు సంస్కృత భాషా సేవకు భారత ప్రభుత్వం నుండి రెండు వేల మూడులో సాంస్కృతిక్ మిత్ర అవార్డును ప్రజ్ఞాభారతి అవార్డును మద్రాస్ తెలుగు అకాడమీ నుండి ట్రెండ్ సెట్టర్ అవార్డును ఏబిఐ యుఎస్ఏ నుండి తొంభై తొమ్మిదిలో మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుల్ని పొందారు ఎందరో ప్రముఖుల ప్రశంసల్ని పొందారు వీరి శ్రీమతి ఆర్ఎస్ రత్నం గారు వీరికి ఒక కూతురు శారద ఒక కొడుకు సాయిరామ్ సూర్యనారాయణ ఎంతో విలువైన అమూల్య వేద సారాన్ని అందరికీ అందించాలన్న సదాశయంతో ముందుకు సాగుతున్న అవధానులు గారితో వేద్దాం పవిత్రంగా పది అడుగులు అవధానుల గారు విజేత కార్యక్రమానికి స్వాగతం మీరు న్యూక్లియర్ ఫిజిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఆ తర్వాత అంటే ఆ రోజుల్లోనే న్యూక్లియర్ ఫిజిక్స్ చదివిన మీరు కంప్యూటర్ రంగానికి ఎలా వచ్చారు ఎలా ఆకర్షించబడ్డారు ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ సబ్జెక్టులో ఎలక్ట్రానిక్స్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మీద డిస్కషన్స్ అయ్యాయి ఆంధ్ర యూనివర్సిటీ వాలంటీర్లు అందులో కంప్యూటర్ గురించి మొట్టమొదటిసారి వినడం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే కంప్యూటర్ ట్రైనింగ్ అయ్యాను మన దేశంలో మొట్టమొదటిసారి ఈ కంప్యూటర్స్ మీద అసలు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి తర్వాత ఈసీఏ ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశారు వాళ్ళు న్యూక్లియర్ అప్లికేషన్స్ కోసమని కొన్ని పోస్టులు క్రియేట్ చేసి అందులో వాళ్ళు న్యూక్లియర్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళ కోసమని వాళ్ళు అడ్వర్టైజ్ చేశారు ఆ ప్రాజెక్ట్లో కంప్యూటర్స్ కూడా ఎసెన్షియల్ కాంపనెంట్ అవడంతో కంప్యూటర్స్ ట్రైనింగ్ కూడా ఈసీలే కండక్ట్ చేసి కంప్యూటర్ డిపార్ట్మెంట్లో మొన్నకు తీసుకున్నారు అయితే న్యూక్లియర్ అప్లికేషన్ మర్చిపోయారు కంప్యూటరేజ్లో స్పెషలైజ్ చేయించారు మా చేత ఆ రకంగా కంప్యూటర్స్లోకి నేను ఎంటర్ అవ్వడం జరిగింది ఇది ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో జరిగింది ఆ తర్వాత మీరు నిమ్స్లోకి ఎలా వచ్చారు నిమ్స్లో కూడా మీరు చాలా కాలం కంప్యూటర్ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉన్నారు జేఎన్టీలో పనిచేస్తున్నప్పుడే మా కొలీగ్ ప్రొఫెసర్కి ఒంట్లో బాగుండకపోతే ఆయన్ని ఇమీడియట్గా నిమ్స్లో అడ్మిట్ చేయడం జరిగింది పేషెంట్ అడ్మిట్ అయ్యారు నేను ఆయనతో పాటు నాలుగైదు రోజులు ఉన్నాను పేషెంట్ డిశ్చార్జ్ అయ్యారు కానీ నేను మాత్రం సెటిల్ అయిపోయాను అక్కడ ఉద్యోగ ఉద్యోగిగా అంటే ముందు కన్సల్టెంట్గా వచ్చాను వన్ ఇయర్ వర్క్ చేసిన తర్వాత అక్కడ డిపార్ట్మెంట్ రెగ్యులర్ డిపార్ట్మెంట్ ఒకటి నడిపించాలని డాక్టర్ కాకల సుబ్బారావు కోరిగారు కోరారు సో దానికోసమే ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ఒక హెల్త్ డిపార్ట్మెంట్ పోస్ట్ క్రియేట్ చేసి అందులో నన్ను తీసుకున్నారు అవదారులు గారు ఇక్కడ ఒక్క విషయం అండి మీరు సుదీర్ఘకాలం ఈసీఐలో పనిచేశారు ఆ తర్వాత నిమ్స్లో కూడా పనిచేశారు కానీ మీరు ఈరోజు వేదాలని కంప్యూటరైజ్ చేయడంలో చాలా ప్రఖ్యాతి చెందారు అసలు మన వేదాలని కూడా కంప్యూటరైజ్ చేయాలి చేయొచ్చు అన్న ఆలోచన మీకు ఎప్పుడు ఎలా ఏ విధంగా వచ్చింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఈసీలో పనిచేస్తున్నప్పుడే అప్పటికే నేను వేదాధ్యయనం చేశాను చిన్నప్పటి నుంచి సంస్కృతం అధ్యయనం కూడా జరిగింది ఇంటి దగ్గరే హై స్కూల్ స్టడీస్ పూర్తి అప్పటికి కావ్యాలు పూర్తయ్యాయి కాలేజీ స్టడీస్ అయ్యేప్పటికి నాటకాలు పూర్తయ్యాయి తర్వాత వేద భాష్యం అధ్యయనం చేసుకోవడం జరిగింది ఈ బ్యాక్గ్రౌండ్తో ఈసీలో పనిచేస్తున్నప్పుడు అప్పటికి కంప్యూటర్స్ మీద ఇంగ్లీషు తప్ప ఇంక ఏ భాష ఉండేది కాదు అప్పటికే ఈ బ్యాక్గ్రౌండ్లో సంస్కృతం వేదం ఉండడం వలన మన గ్రంథాలని కంప్యూటర్లో పెట్టాలంటే మొట్టమొదటి ఒక ఇన్పుట్ డివైసు అవుట్పుట్ డివైసు తయారు చేయాలి ఇంకేదంటే వేదాల గురించి ఆలోచిస్తుంటే ఈ నాలుగు వేదాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలుసును కానీ ఈ నాలుగు వేదాలకి బ్రాంచెస్ ఉండేవి అనే విషయం చాలా తక్కువ మంది మాత్రమే తెలుసును అందులో ఈ నాలుగు వేదాలకి కలిపి పదకొండు వందల ముప్పై ఒక్క శాఖలు ఉండేవండి వాటిల్లో ఈ వేళ ఏడు శాఖలు మాత్రమే గురు శిష్య పరంపరతోటి అధ్యయనం నడుస్తున్నాయి మిగతా ఆరు శాఖలు లిపి భాగంలోకి మాత్రమే రెడ్యూస్ అయిపోయి వాటికి పఠనము లేదు పాఠనము లేదు ఆ స్థాయికి వచ్చాయి అంటే మనకి ఆల్మోస్ట్ మనం పెర్సంటేజ్లో చెప్పాలంటే పాయింట్ ఫైవ్ పెర్సెంట్ వేదిక నాలెడ్జ్ మాత్రమే మనకివాడ తాళపత్ర గ్రంథాల రూపంలో మిగిలిపోయింది మౌఖికంగా మిగిలిపోయింది నూటికి తొంభై తొమ్మిదిన్నర శాతం వేద వాంగ్మయం లుప్తం అయిపోయింది అంతర్ధానం అయిపోయింది సో ఈ మిగిలిపోయినటువంటి ఈ పెర్సంటేజ్ వాంగ్మయాన్ని మనం రక్షించుకోవాలంటే ఇప్పుడు అధ్యయనం ప్రారంభిస్తే అయ్యే పని కాదు అంటే దీన్ని ఏదో రకంగా ముందర దీన్ని పరిరక్షించుకోవాలి ఏమేం మార్గాలు ఉన్నాయి అని ఆలోచిస్తే కంప్యూటర్ వేళ అత్యంత ఆధునికమైనటువంటి శక్తివంతమైనటువంటి ఒక సాధనంగా కనిపించి ఈ వేదాలని కంప్యూటర్లో చేయాలి అనేటటువంటి సంకల్పం ప్రారంభమైంది అంటే దీనికి ఏమైనా ప్రత్యేకమైన మీకు స్ఫూర్తి లాంటిది ఏమైనా ఉందా ఎవరైనా వ్యక్తులు కానీ సంఘటన కానీ ఇన్స్పైర్ చేసినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే తొంభై నైన్టీన్ నైంటీ టూలో తిరుపతిలో వేదశాస్త్ర ఒక సమావేశం జరిగింది ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరిగింది దానికి నన్ను ఒక సాంస్క్రిట్ వర్సస్ కంప్యూటర్స్ మీద లెక్చర్ మనం ఇన్వైట్ చేశారు వాళ్ళు ఫోన్లో ఇన్వైట్ చేస్తూ ఉండగా నేను అన్నాను ఈ కాన్ఫరెన్సెస్ అని కూడా మేళాలా ఉంటూ ఉంటాయి అంతకంటే ఒక డిమో ప్రోగ్రామ్ ఏదైనా అరేంజ్ చేస్తే బాగుంటుంది కదా అది ఎందుకు ప్లాన్ చేయకూడదు అంటే అంటే ఏం చేస్తారని అడిగారు అంటే వేదాన్ని కంప్యూటర్లో పెట్టి చూపిస్తే ఎలా ఉంటుంది మోడల్ అని అయితే చేసి పట్టండి అన్నారు సో దాంతో వెంటనే మన యజుర్వేదంలో నమ్మకం చమకం అంటుంటాం శివాలయంలో అభిషేకంలో చేసేటం అందులో మూడు మంత్రాలు తీసుకుని వాటిని కంప్యూటర్స్లో సి లాంగ్వేజ్లో ఈ అక్షరాలన్నింటి కూడా కంప్యూటర్లో పెట్టి స్వరం గీతలతో సహా దాని మీద వాటికి భాష్యాన్ని కూడా కంప్యూటర్ ఎంటర్ చేసి అప్పటికి ఇంకా విండోస్ సాఫ్ట్వేర్ రాలేదు ఎంఎస్ డాష్ సాఫ్ట్వేర్ తీసుకుని దానికి కావాల్సినటువంటి ఈ ప్రోగ్రామ్ డెమో చూపించడానికి కావాల్సినటువంటి మెనూ ప్రోగ్రామ్ లాగా అయితే మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ కూడా డెవలప్ చేసుకుని దాన్ని డెమో కింద చూపించాం అదృశ్యహేత డాక్టర్ శంకర శర్మ గారు అక్కడికి ఆ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేయడానికి రావడం అది మా అదృష్టంగా భావిస్తాను అది యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్కి నాకు కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఇది ఆయన ముందర రెండే రెండు నిమిషాలు కేటాయించిన వారు చివరికి నలభై నిమిషాల సేపు అంతే దాంతో ఈ ప్రాజెక్ట్ గురించి ఆపరేట్ చేస్తూ ఉండి ఆఖరి ఒక ప్రాజెక్ట్ సజెస్ట్ చేశారు ఆయన ఇమీడియట్లీ స్టార్ట్ డెవలపింగ్ అనుక్రమటికాస్ ఫర్ వేదాస్ అంటే వేదాలకి ఇండెక్సింగ్ సిస్టమ్స్ డెవలప్ చేయండి అని చెప్పి అది అయిన తర్వాత ఎప్పుడైతే అప్పుడు నాకు మళ్ళీ ఇంటిమేట్ చేయమని చెప్పి కూడా వారు ఒక మాట అనడం జరిగింది సో దానికోసం అప్పుడు వెంటనే తిరుపతి నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చాక ఇంకా కంప్యూటర్ కోసం అన్వేషణ ఆ కంప్యూటర్ సంపాదించుకోవడం అశ్విని సుబ్బారావు గారిని వారు మాకు యాక్చువల్ ప్రాణమిత్తడు వారు రెండు కంప్యూటర్స్ మాకు దీనికి డొనేట్ చేశారు దాంతో ప్రారంభించి యజుర్వేదానికి ఏడు రకాల అనుక్రమణికలు డెవలప్ చేశాం మంత్రానుక్రమణిక కామ్యానుక్రమణిక కాండానుక్రమణిక ఇలాగ మొత్తం ఋషి అనుక్రమణిక చందో అనుక్రమణిక ఇవన్నీ చేసిన తర్వాత అంటే మొత్తం ఈ సామాగ్రిని ఏర్పరచుకోవడం సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం అనుక్రమటికల్ కంప్లీట్ చేయడం ఇవన్నీ చేసేవాడు మాకు సుమారు రెండు సంవత్సరాల కాలం పట్టిందండి అంటే ఇందాక ఇప్పుడు మీరు చెప్తున్నట్లు ఈ వేదాల్లో రకరకాల పఠనాలు ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటిని కంప్యూటరైజ్ చేయడానికి మీరు ఎలాంటి కష్టాలని కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు అయితే మొట్టమొదట్లో మేము ప్రారంభించినప్పుడు ఇంత రోజుగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అని ఊహించని కూడా ఊహించలేకపోయాం అసలు దిగిన తర్వాత తెలిసింది లోతు ఇంకా ఇప్పుడు కూడా కరెక్ట్గా చెప్పాలని ఇప్పుడు కూడా ఇంకా లోతు తెలియలేదు మొట్టమొదట్లో ఒక ఐదు వందల గంటలు ఉండొచ్చేమో అని అనుకున్నాం ఇప్పటికి ఆరు వందల గంటలు రికార్డింగ్ అయ్యింది ఇప్పుడు మాకు అనిపిస్తుంది ఇంకో మూడు వేల గంటలు చేయాల్సి వస్తుందని అప్పటికి ఒక్క సెట్ అవుతుందండి వేదానికి సంబంధించిన అన్ని రకాల పఠనాలని రికార్డింగ్ చేస్తే అప్పుడు ఒక్క సెట్ తయారవుతుంది మూడు వేల గంటలు అయితే సుమారుగా అంటే ఇంతటి మహోత్కృష్టమైనటువంటి ప్రాజెక్ట్ చేపట్టిన మీరు ఎవరెవరి సహకారాలను పొందుతున్నారు అంటే వేదభారతి ట్రస్ట్ అనేది దీనికోసమే పుట్టిందా ముఖ్యంగా అసలు వేదభారతి వేదభారతి అనే పేరుతోటి రిజిస్టర్ చేసిన దాంట్లో ప్రధానమైనటువంటి ఆబ్జెక్టు ఇదే పెట్టాం వేద శబ్ద పరిరక్షణ వేద గ్రంథ పరిరక్షణ దానికోసమని ప్రారంభించాం అయితే దాంతోపాటే వేదాల్లో ఉండేటటువంటి అపూర్వమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అనుకోకుండా బయటపడుతున్న వాటిని కూడా ప్రచారంలో పెట్టాలని కూడా మేము తీసుకున్నాం ఉదాహరణకి వేదంలో మనం ఊహించలేము వేళ మోస్ట్ మోడర్న్ సైన్స్లో ఉన్నాయి అది సైంటిఫిక్ ఇన్ఫర్మేషనే అది ఫారిన్ కంట్రీస్ నుంచి మాత్రమే వచ్చింది అని మనం భావించేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేదంలో మొట్టమొదటి పేరాలు దొరుకుతాయండి అంటే అవధాని గారు ఇక్కడ ఒక విషయం అండి మన వేదాల్లో సైన్స్ గణిత శాస్త్ర సంబంధమైనటువంటి మూలాలు ఉన్నాయి అని మీకు ఎప్పుడు తట్టింది ఏ విధంగా తట్టింది ఈ ఈ ప్రశ్నకి సమాధానం అయితే పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే దొరికిందండి ఈసీఏల్లో కంప్యూటర్ గురించి ట్రైనింగ్ అవుతున్నప్పుడు అక్కడ మాకు రిఫరెన్స్ బుక్ కింద డొనాల్డ్ నుత్ అని రాసినటువంటి ఒక పుస్తకం ఫండమెంటల్ అల్గారిజమ్స్ అనే పుస్తకంలో అతను రాయడం జరిగింది ఉదాహరణ చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇది ప్రతి స్కూల్కి వెళ్ళి ప్రతి పిల్లవాడికి తెలుసును ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బీ అని కానీ వెంటనే తెలియదు ఇది ఎవరు కనుక్కున్నారు ఎవరు చెప్పలేదు మనకి ఇంతవరకు కూడా ఆ పుస్తకంలో రాసేయండి దీనికి ఆర్జనం వేదాల్లో ఉందని సంస్కృతంలో ఉందని అతను అంతలో రాసి అతను రాసింది మనం చదివేదాకా నాకు కూడా తెలియలేదు అక్కడి నుంచి ఈ విషయం మీద పరిశోధన ప్రారంభించాను అంటే ఈ విషయాల్ని ఇప్పుడు మీరు ఏ విధంగా ప్రజలకు అందించబోతున్నారు ఇప్పుడైతే మేము బహుళమైనటువంటి ప్రచారంలోకి వచ్చాం ముందర అత్య అత్యుత్సాహంతో వెళ్ళట్లేదు ఎంతవరకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయారో అంతవరకే తీసుకెళ్తూ మరి ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా దాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి మార్గాన్ని మధ్య మార్గాన్ని ఎంచుకున్నాం ఆ రకంగా తీసుకున్న దాంట్లో ప్రతి మంత్రాన్ని తీసుకుని ఆ మంత్రానికి భాష్యకారులు లేవని రాశారు ఆ భా అందులో వాడినటువంటి పదాలకి మిగతా అర్థాలు కూడా ఏమైనా వచ్చేట్లా ఉన్నాయా రెండు మూడు భాష్యాలు మామూలుగా ఒకే మంత్రానికి నాలుగైదు రకాల వ్యాఖ్యానాలు కూడా లభిస్తూ ఉంటాయి ఉదాహరణకి సుపర్ణ సూక్తం అని ఒక మన రుగ్భ చాలా ప్రఖ్యాత అయినటువంటి ఒక సూక్తం ఉంది ఆ సూక్తంలో మొట్టమొదటి మంత్రానికి సాయినాచారి వారు భాష్యం రాస్తూ ఇది ఒకటే అర్థం కాదు దీనికి రెండు మూడు అర్థాలు ఉన్నాయని ఆయన అంతా ఆయన రాసి గ్రంథ విస్తరణ భీతితో నేను ఇంత ఆపేస్తున్నాను అని అన్నారు అయితే ఇదే విషయాన్ని నేను నిమ్స్లో పనిచేస్తున్నప్పుడు మా కొలీగ్ ప్రొఫెసర్ డాక్టర్ రత్నాకర్ గారితో ఏమంటే ఈ మంత్రానికి వైద్యపరంగా కూడా అన్వయం కుదురుతుందా అని అంటే ఆయన చక్కగా దీని మీద విశ్లేషణ చేసి ఎనాటమీ ఫిజియాలజీ అన్నీ కూడా అందులో వచ్చేట్లాగా అర్థాన్ని ఆయన తీసుకొచ్చి ప్రతిపాదించారు ఆయన ఈ రకంగా అది మనం ఏ దృక్కోణంతో చూడగలుగుతానో ఆ దృక్కోణంతో మనకి అర్థాన్ని ఇవ్వగలుగుతుంది అయితే ఇచ్చేటి అర్థం ఇవ్వాలి కదా అని బలవంత పెట్టి దాన్ని రుద్దడం కాదు అది యథాతథంగా మనకు వస్తుందో లేదో తీసుకోవడం ఈ రకంగా తీసుకుంటే ఇప్పుడు నాకు సుమారు ఒక వెయ్యి మంత్రాల దాకా లభించేయండి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత అత్యంత ఆధునికం అనుకునేటటువంటి మన ఈ కంప్యూటర్ సబ్జెక్ట్ కూడా దాంట్లో ముఖ్యంగా ఈవేళ మీరు జావా కావచ్చు సి కావచ్చు సి ప్లస్ ప్లస్ కావచ్చు అరాకిల్ కావచ్చు వాటన్నిటికీ మూలైనటువంటి మూలమైనటువంటి కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి ఈ కాన్సెప్ట్స్కి సంబంధించినటువంటి వివరణ అంతా కూడా మీమాంస శాస్త్రంలో లభిస్తుందండి మీరు ఇంతగా రీసెర్చ్ చేస్తూ కంప్యూటరైజ్ చేస్తూ ఇంత కృషి చేస్తున్న మీరు అంటే భావితరాలకి మన వేదాల్లో ఉన్నటువంటి విషయాల్ని ఏ విధంగా అందించబోతున్నారు ముఖ్యంగా యువతరానికి మేము ఏం చేస్తున్నాం అంటే దీని మీద ఉన్నటువంటి విషయాన్ని మొట్టమొదటి దీని వెరిఫికేషను వ్యాలిడేషన్ కోసం సైంటిస్టులు ఎదుర్కొన్న ప్రజా ప్రతిపాదన చేస్తున్నాం శ్రీ వేదభారత్ తరఫు నుంచి వన్ ఇయర్ డిప్లొమా కోర్స్ అని చెప్పి అదొకటి అనౌన్స్ చేసి స్టార్ట్ చేసామండి ముఖ్యంగా ఇందులో ఏమిటంటే ఆ ఏడాది కాలం కోర్సులను కూడా సంస్కృతాన్ని ఒక త్రీ మంత్స్ టైంలో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం తర్వాత వేదంలో ఉండేటటువంటి లేదా శాస్త్రాల్లో ఉండేటటువంటి ఆ సబ్జెక్ట్స్ తీసుకుని మోడ్రన్ సైన్స్తో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ తీసుకుని రెండింటిని కూడా కొరిలేటివ్గా వాళ్ళకి క్లాసెస్ తీసుకోవడం వీటి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ తోటి సుమారు సెవెన్ హండ్రెడ్ స్లైడ్స్ దాకా ప్రిపేర్ చేసి వీటి మీద మేము క్లాసెస్ తీసుకుంటున్నాం వీటి మీద ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజెస్లో మమ్మల్ని వాళ్ళు చాలామంది ఇన్వైట్ చేస్తుంటారు అక్కడ ఉండే ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎక్స్టెన్షన్ లెక్చర్స్ కింద వన్ ఆర్ టూ అవర్స్ కింద ఈ సబ్జెక్ట్స్ మీద వాళ్ళు లెక్చర్స్ అరేంజ్ చేస్తుంటారు దీనివల్ల మేము ఆశిస్తున్నది ఏంటంటే ఇన్ని లక్షల మందిలో కనీసం కొంతమంది అయినా స్పందించకపోతారా నిజంగా మాకు సంతృప్తి కలిగింది ఏంటంటే ఇప్పటి నాకు ఒక ఇరవై ముప్పై మంది దొరికారండి ఎంటెక్ చేసినటువంటి వాడు మొట్టమొదటిలో వాళ్ళ సంస్కృతి ఏ ఒక్క అక్షరం ఒక్క కూడా రాదు కానీ ఈవేళ దాని అభిమానంతో వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని చదువుతున్నారు వాడు ప్లస్ వాళ్ళు కూడా కొన్ని పుస్తకాలు ఇచ్చాం ఈ సబ్జెక్ట్ మీద నూరు వర్క్ ఈ సబ్జెక్ట్ మీద నూరు వర్క్ చేయమని దాని ప్రచారం ప్రచారం కోసం అంటే ఒకేసారి మన దేశం దేశం అంతా మార్చేస్తామని మేము ఊహించట్లేదు కానీ ఎక్కడొక్కరు సమ్ బిగినింగ్ వీ హెవ్ టు మేక్ ఎస్ దట్ బిగినింగ్ వీ హెవ్ అని ఇచ్చి ఇంకొకటి అండి అవధాన్ గారు చాలా మంది ఈ రోజుల్లో కొంతమంది ఆధునికులు అనుకునే వాళ్ళు చెప్తుంటారు మన వేదాల్లో అన్నీ ఉన్నాయి అని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి విమర్శకులకి మీరిచ్చే సమాధానం ఏంటి వేదే సర్వం ప్రతిష్ఠితం వేదంలో అన్నీ ఉన్నాయి వేదము అంటే నాలెడ్జ్ అనే భాగం తీసుకుంటే నాలెడ్జ్లో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ ఈ వేళ లభిస్తున్నటువంటి మన వేదశాఖలు పరిమితంగా లభిస్తున్నాయి వాటికి భాష్యాలన్నీ కూడా పూర్వం వాళ్ళు ట్రెడిషనల్ పద్ధతిలో రాయడం జరిగింది ఈవేళ వేద భాష్యానికి అంతా కూడా సంపూర్ణ వేద వాక్యాలకి వేద మంత్రాలకి మోడ్రన్ సైంటిఫిక్ అప్రోచ్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు అంచేది మధ్యలో ఇంకా గ్యాప్ ఉంది అసలు ఈ గ్యాప్ని మనం దాటడానికి చాలా శ్రమపడాలి చాలా ఎఫర్ట్ పెట్టాలి కొన్ని వందల మంది కొన్ని వంద వేల మంది ప్రొఫెసర్స్ కానీ సైంటిస్ట్ కానీ రెండు పక్కల అధ్యయనం చేసినటువంటి వాళ్ళు మాత్రం ఈ గ్యాప్ని ఫిల్అప్ చేయగలుగుతారు అంటే ఈ గ్యాప్ని ఫిల్ అప్ చేయాలి అంటే అంటే భవిష్యత్ తరాలైనా చేయాలి అంటే మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు మేము మొట్టమొదటి ప్రతి వాడు కూడా సంస్కృతం నేర్చుకోవాల్సిందే తప్పదది ప్లస్ రెండోది సంస్కృతాన్ని ఏదో మన పురాణం కింద ప్రవచనం కింద కాకుండా ప్రతి వాక్యంలోనూ కూడా ఎక్కడెక్కడ ఈ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ వెనకాల దాగి ఉండి ఉండొచ్చు అనే దృష్టితోటి ఆ దృక్కోణంతో చూడవలసిందేనండి చూస్తే మాత్రం ఎక్కడ ఉందో అది గ్రహిద్దాం ఎక్కడ లేకపోతే దాన్ని పక్కన పెడదాం తప్పే ఉంది దానికి ఇంకేదైనా వేదమంత్రాలకి ఓన్లీ ట్రెడిషనల్ మీనింగ్ ఒకటే కాదు ఇంకేందంటే మహర్షికి వాళ్ళకి దాని ఉంటారంటే మహర్షి ఋషి అండలోనే దర్శన ఋషేర్ దర్శనార్థన కనిపిస్తుంది అక్కడ ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను భూమి అనేటటువంటి దానికి వేదనలో ఎన్ని రకాల పదాలతో రిఫర్ చేయడం జరిగింది అంటే పదాలకి అర్థాలు అంటే నానార్థాలు ఉంటుంటాయి కానీ దీని మీద యాస్క మహర్షి అని ఆయన ఆయన నిరుప్తమైన శాస్త్రాన్ని బిల్డప్ చేశారు దాంట్లో మొట్టమొదటి ఆయన గౌమా జుమా క్షమా క్ష క్షమా క్షోణి క్షితి ఉర్వి పృథ్వీ మహి రిపః అదితి ఇళ నిరుతి భూ భూమి పోష గాతు గోత్ర ఇత్యేక వింశతి పృథివీ నామధేయాన్ని ఇరవై ఒక్క రకాల పేర్లు ఉన్నాయని చెప్పి ఈ పేర్లతోటే వేదంలో భూమి గురించి రిఫర్ చేయడం జరిగిందని చెప్పి రాసి ప్రతి పదానికి నానార్థాలు రాసుకొస్తారు ఆయన అక్కడ శబ్దంతో స్టార్ట్ చేసినటువంటి అంటే భూమిని గోవు అని అంటారు గో అంటే భూమి అని అర్థం ఉంది అయితే గో భూమి ఒకటే కాదు మన మనం అనే పదం కౌ కౌవనే పదం గోవులోంచి వచ్చినటువంటిది అయితే ఈ గో శబ్దానికి ఓన్లీ భూమి ఆవు ఈ రెండే కాకుండా ఆయన ఐదారు అర్థాలు పైకి రాస్తారు సర్వేపి గావ ఉచ్యంతే అన్ని రకాల కిరణాలని గో శబ్దంతో చెప్పడం జరిగింది అని చెప్పి వెంటనే ఋగ్వేదంలో కొటేషన్ ఇస్తారు ఆయన తావాం వాస్తు గమ యత్ర గా ఓ భూరి శృంగ సహ అత్రాహ తదురు గాయస్య వృష్ణ పరమం పదమవభాతి భూరి అని ఒక వాక్యం ఇస్తారు ఆ వాక్యానికి మామూలుగా మనం తీసుకుంటే ఓ గోలోకం ఉంది కిరణాలు ఉన్నాయి అక్కడ చాలా శక్తివంతమైన కిరణాలు వస్తున్నాయి అది విష్ణు పదం అని చెప్పారు అది ఆ రకంగా ట్రెడిషనల్గా ఒక ఆధ్యాత్మిక అర్థం అదే దానికి ఇవాళ మోడర్న్ సైన్స్ అది కాస్మిక్ రే కాస్మిక్ జోన్ అది అక్కడి నుంచి కాస్మిక్ రేస్ వస్తున్నాయి మోస్ట్ పవర్ఫుల్ రేస్ అది అని ఒక రెండు అర్థం వెంటనే దాని దాని వెంటనే వస్తుంది ఈ రకంగా కాస్త వెనకాల మనకి ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మోడర్న్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అర్థం స్ఫురిస్తూ ఉంటుంది దీని మీద ఒక పండితులు నన్ను అడిగారు శాస్త్రాల దగ్గరకు వచ్చేవాడికి లేదా వేదంతో ప్రమాణాలు మాకు చాలా ఆధారమయ్యా ప్రమాణపూర్వకంగా చెప్పాలి నువ్వు ఏ ప్రమాణపూర్వకంగా ఇది చెబుతున్నావు ప్రత్యక్ష ప్రమాణమా అనుమాన ప్రమాణమా ఇలాంటి నాలుగైదు రకాల ప్రమాణాలి అప్పుడు చెప్పాను సాదృశ్య ప్రమాణంతో ఈ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు సాదృశ్యము ప్లస్ స్మృతితోటి ఉదాహరణకి రోడ్డు మీద మీరు పెడుతూ ఉంటారు వెనక నుంచి నేను వస్తున్నాను అనుకోండి మిమ్మల్ని కలిసి చాలా కాలం ఉండొచ్చు అరే హనుమంతరావు గారు అని వెంటనే అనిపించడానికి అవకాశం వస్తుంది అక్కడ అనుకోవచ్చు అంటే నాకు తెలిసిన ముందర పెడుతున్నారు దగ్గరికి వస్తాను కన్ఫర్మ్ చేసుకుంటాను మీరైతే మీతో మా పలకరిస్తాను కాకపోతే పక్కన వెళ్ళిపోతాను ఈ రకంగా సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాడు కనుక వేదమంత్రాలకు అర్థాలని చదువుతూ ఉంటే వాళ్ళకి సైంటిఫిక్ తోటి ఈ అర్థం ఇక్కడ స్ఫురించవచ్చు ఆ రెండింటికి కోరిలేషన్ తీసుకురావాలి ఈ రకంగా సాదృశ్య ప్రమాణాన్ని మన స్మృతిని రెండింటినీ అనయించుకుంటూ ఉంటే డెఫినెట్గా బోర్డంత ఇన్ఫర్మేషన్ తీసుకురావచ్చు అండి అవధాని గారు ఇప్పుడు అంతా గ్లోబలైజేషన్ నడుస్తుంది ప్రతిదీ ప్రపంచీకరణ ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రతి వాళ్ళు తాము సాధించిన దాన్ని పేటెంట్ చేసుకోవడం అనేది మొదలైంది మరి మీరు ఈ వేదాలు కంప్యూటరైజేషన్ రంగంలో ఇంత కృషి చేసిన మీరు ఏదైనా పేటెంట్ చేయటం జరిగిందా ఇది మామూలుగా అయితే పూర్వం మహర్షులు ఎవరు పేటెంట్ చేసుకోలేదు మహాపండితులు ఎవరు చేసుకోలేదు కానీ ఈ వేళ ఏ పరిస్థితి వచ్చిందంటే గాయత్రి మంత్రాన్ని జర్మనీ వాళ్ళు ఎవరో పేటెంట్ చేశారని పేపర్లో పడింది అంటే రేపు ఇక్కడ జపం చేసుకోవాలంటే గాయత్రి జపం చేయాలంటే పర్మిషన్ వాడి చలాన్ని కట్టి తర్వాత ఇక్కడ జపాన్ని ప్రారంభించాల్సి వస్తుంది అటువంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసమని మేము చేసిన వర్క్ ఏదైతే ఉందో మల్టీమీడియా డేటాబేస్ డేటాబేస్ని వేదాలకు తయారు చేస్తున్నాం అంటే మీకు కంప్యూటర్ మీద మంత్రం టెక్స్ట్ అంతా ఎంటర్ చేస్తాం స్వరం సింబల్స్తో సహా దాని పక్కనే దానికి తెలుగులో అనువాదం వస్తుంది లేదా హిందీలో రావచ్చు భారతీయ భాషలో ఏదో కొన్ని భాషలకి ఎన్ని భాషలు మనం చేయగలిగితే అన్ని భాషలు చేసుకోవచ్చు ఇంగ్లీష్లో దానికి ట్రాన్స్లేషన్ వస్తుంది గ్రాఫిక్స్ డెవలప్ చేస్తున్నాం ఇది కాకుండా ఆ మంత్రానికి సంబంధించి అన్సైక్లోపీడియా ఇన్ఫర్మేషన్ అంటే ఈ మంత్రం ఏ వేద శాఖలో ఎన్నో పేరాలో ఉంది దాని నెంబర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లాంటిది తర్వాత అది ఏ శాఖకి సంబంధించినటువంటి శాఖకి పేరు ఏమైనా ఉందా ప్రతి మంత్రానికి ఒక ద్రష్ట ఉంటారు ఆ ద్రష్ట పేరేమిటి ఛందస్సు ఉంటుంది అలంకారాలు ఉంటాయి ఇలా మొత్తం ఆ మంత్రానికి సంబంధించిన ఇంకా వినియోగం ఎక్కడుంది అందులో మోడర్న్ సబ్జెక్ట్ ఏమైనా కనిపిస్తుందా ఇలా మొత్తం పారామీటర్స్ తీసుకుని ఎన్ని మ్యాక్సిమం పారామీటర్స్ పాజిబిలిటీ అన్నీ తీసుకుని దానికి ఒక డేటాబేస్ డిజైన్ చేసి దానికి అనేక భాషలు ఉన్నాయి కనుక దానికి వాయిస్ కూడా పండితుల రికార్డ్ చేసినటువంటి ఛాంటింగ్స్ కూడా అందులో రికార్డ్ చేస్తూ ఇదంతా ఒక డేటాబేస్కి చేసామండి దీన్ని మల్టీ లింగ్యుయల్ మల్టీమీడియా వేదిక డేటాబేస్ని పెట్టి ఈ డిజైన్ ఏదైతే ఉందో అది మాత్రం మేము పేటెంట్ చేసామండి అది మీ పేరు మీద అది మా పేరు మీదే పూర్తిగా అది నాకు అదృష్టం ఏంటంటే ఈవేళ ఆ సబ్జెక్ట్ని విదేశాలకు పారిపోయిన ఎవరో సాధించిన విజయంగా తప్పకుండా చెప్పవచ్చు అవదాని గారు మీరు ఈ వేదాల్లో ఈ కంప్యూటరైజేషన్లో ఎంతో కృషి చేస్తున్న మీకు ఎంతో విజయం సాధించిన మీకు న్యాచురల్గా కొన్ని ఫెయిల్యూర్స్ అనేవి కూడా ఉండి ఉండవచ్చు అలాంటి ఫెయిల్యూస్ అనేవి అన్న మీరు ఎదుర్కొన్నారా ఉంటే వాటిని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు నేను ఫెయిల్యూర్ అని అనుకోని కానీ అనుకుంటాను అనుకున్న వేగంతో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోతున్నాం కారణం ఏంటంటే దీనికి ముఖ్యంగా ఇది ఒక ఒక్క వ్యక్తి చేసేటటువంటి పని కాదు ఒక పెద్ద సిస్టమ్ ఎస్టాబ్లిష్మెంట్ స్టాఫ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా కావాలి ఇది చాలా కాస్ట్తో కూడినటువంటిది అంటే కాస్ట్ అంటే మరి వేల కోట్లు అయ్యేటటువంటిది కాదు వేళ ఐదు ఆరు కోట్లు అంటే పెద్ద అమౌంట్ కాదు అది కానీ ఐదారు కోట్లు కూడా సమకూర్చుకోవడం నాకు కష్టం అవుతుంది అది రాకపోవడం మూలంగా వర్క్ స్లోగా నడుస్తుంది లేకపోతే ఐదారు ఏళ్లలో కంప్లీట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ ఇప్పటికీ పది ఏళ్ళు అయినా ఇంకా ఆల్మోస్ట్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ దగ్గర కూడా ఇంకా జారలేకపోయాం అదే నేను ప్రస్తుతం అప్పుడు అనుకుంటూ ఉంటాం కానీ ఎవరెవరు పరమేశ్వరం అనుగ్రహం ఉంటే తప్పకుండా ఎవరో ముందరకు వస్తారు దీని మొదల వస్తూ ఉంటారు వస్తున్నారు ఆ రకంగా దీనికి ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్ట్ మేము కాకపోతే తర్వాత తరం ఎవరెవరు దీన్ని కంప్లీట్ చేస్తారని ఒక ధైర్యం మాత్రం ఉంది అవధాన్ గారు ఒకటి చెప్పండి ద దైవానుగ్రహంతో ముందుకెళ్తున్న ఈ మహత్ కార్యానికి మీరు ఎంతో సాధించి ఉండవచ్చు తృప్తి సంపద డబ్బు ఇంకా ఏదైనా వీటిలో మీ ప్రియారిటీ దేనికి అంటే మీరేం సాధించాం అని అనుకుంటున్నారు ఇంతవరకు వేదాల గురించి మున్సిపాలిటీ ఆఫీసులో మాట్లాడేటటువంటి స్థాయి దొరకలేదు ఒక హాస్పిటల్లో మాట్లాడేటువంటి స్థాయి ఉండదు కానీ పేషెంట్స్ అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ ఇలాంటి ఉండే కానీ ఈవేళ నిమ్స్లో ఒక స్థాయిని క్రియేట్ చేయగలిగామండి వేదాల గురించి ఫ్రీగా మాట్లాడేటటువంటి ఒక వాతావరణం నిర్మాణం చేయగలిగాం అంటే ఓ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అయినప్పుడు సపోజ్ కార్డియాలజీ మీద కాన్ఫరెన్స్ అవుతుంది అనుకోండి వేదంలో ఎక్కడైనా కార్డియాలజీ మీద రిఫరెన్స్ ఉందా అని అంటే వెంటనే కొటేషన్ ఇవ్వడం అది వాడి బ్యానర్ మీద కట్టడం అది వచ్చిన ఇంటర్నేషనల్ ఆడియన్స్ అంతా చూడడం ఈ రకంగా ప్రతి డిపార్ట్మెంట్కి మేము వేదాల నుంచి కొటేషన్స్ ఆర్థోబెటిక్స్కి ఇచ్చాం న్యూరాలజీకి ఇచ్చాం న్యూరో సర్జరీకి ఇచ్చాం ఇది అక్కడ ఈ వేదాలని ఎవరు బయటవారు కొంతమంది పండితులకు మాత్రమే చెందింది ఇది మనకు సంబంధం లేదు మన తారా ఏదో ఇంకో రంగంలో ఉన్నాం ఈ రకమైన భావం అక్కలేకుండా ఏ మోడర్న్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళైనా వేదాలను ఆశ్రయించవచ్చు అందులో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనేటువంటి ఒక వాతావరణం నా ఒక వ్యక్తిగతమైన చిన్న స్థాయిలో నేను చేయగలిగాను అది అనేక మంది చేస్తే దేశం కూడా మొత్తం మీకు తిరిగి ప్రాచీన వేద వైభవాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి అవధానులు గారు మీరు కనీసం మీరు చెప్పినట్లుగా ఒక రంగంలో అయినా విజయం సాధించి విజేతగా నిలిచిన ఈ నేపథ్యంలో భవిష్యత్ తరాలకి అంటే ముఖ్యంగా యువతరానికి ఈ వేద వాంగ్మయం వేద వాంగ్మయానికి సంబంధించి ఎలాంటి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు ఈ దేశంలో పుట్టిన ఏ దేశంలో పుట్టిన వేదం వేదమే అది జ్ఞానం జ్ఞాన భాండాగారం ముఖ్యంగా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సంస్కృతం కూడా మన ఈ దేశంలో ప్రచారంలో ఉన్నటువంటి భాష కనుక ప్రతి వాళ్ళు కూడా సంస్కృతాన్ని అధ్యయనం చేసి వేదంలో ఉండేటటువంటి విషయాలను అవగతం చేసుకోవడానికి ప్రయత్నం చేసి వాటిని మోడర్న్ లైఫ్లో కూడా ఏ రకంగా అన్వయించుకోవచ్చు అని చేయడానికి బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఉంది మనకి అది వాడుకోకపోతే మన దురదృష్టం వాడుకుంటే చాలా అదృష్టం అది అవధాని గారు ఈరోజు వేద వాంగ్మయం గురించి మీరు చేస్తున్న కృషి గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు మీరు ఈ కృషిలో మీరు ఎంతో సక్సెస్ సాధించి ఇంకా గొప్ప విజేతగా నిలవాలని ఆశిస్తున్నాం దూరదర్శన్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్